టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దొంగల పార్టీ అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. పరిటాల రవి కొన్ని వందల హత్యలు చేసి, పరిటాల రవి మీ యొక్క శాసనసభ్యుడు, ఎవరికైతే 2 సంవత్సరాలు శిక్ష పడిందో లోయర్ కోర్టులో, చింతమనేని ప్రభాకర్ 2 ఏళ్ళు శిక్ష పడినటువంటి వ్యక్తి ఇంకా మీ పార్టీలో ఒక శాసనసభ్యుడు. ఎవరైతే పేకాట క్లబ్లు ఏలూరులో నిర్వహిస్తున్నారో ఆ పేకాట క్లబ్లు నిర్వహించేటటువంటి వ్యక్తి మీ పార్లమెంటు సభ్యుడు. ఎవరైతే పేకాట క్లబ్లు బెంగళూరులో నిర్వహిస్తున్నారో అతను మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి. ఎవరైతే తన స్వయాన స్వంత వదినను చంపి ఎమ్మెల్యే కావాలన్నటువంటి ఒక దురుద్దేశంతో నేరం చేసినటువంటి వ్యక్తి మీ యొక్క మంత్రివర్గంలో మంత్రి. చెప్పాలనంటే కోకొల్లలున్నాయి, అందరూ నేరగాళ్లే. ఆ నేరగాళ్లకి నాయకుడు ఈ యొక్క గజ నేరగాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత విజయసాయి రెడ్డికి లేదు. నువ్వు ఆడిటర్ చేసావు ఎందుకయ్యా? కనీసం చదువుకున్నావు, సంస్కారం లేని వ్యక్తి. మా ఆయన పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత నీకేముంది? మా ఆయన్ని గురించి నువ్వు మాట్లాడే స్థాయి కూడా మీకు కాదని చెప్తున్నా. మా ఆయన వందలాది మందిని చంపారన్నారు. ఎక్కడ చంపారు? నువ్వు చూసావా మా ఆయన చంపినింది? మా ఆయన చనిపోయి 14 సంవత్సరాలు అయితే ఈ రోజు మా ఆయన గురించి నీకు మాట్లాడే అర్హత ఎవరిచ్చారు? వందలాది మందికి తాలిబొట్లు కాపాడిన వ్యక్తి పరిటాల రవి గారు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుతుంటే అది ఎంతో మంది ఈరోజు మేము బాధపడే పరిస్థితులు కూడా మీరు చేశారు. ఎంతో మంది తాలిబొట్ల తెంపిన వ్యక్తులు మీ పార్టీ లీడర్లు కాదా అని నేను తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా భర్త పరిటాల రవి గారితో పాటు ఎన్ని తాలిబొట్లు మీరు తెంచలేదయ్యా? దాదాపు 150 మంది తాలిబొట్లు తెంచిన పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ, మీ కాంగ్రెస్ లో ఆ రోజు మీ లీడర్ కాదా అని విజయసాయి రెడ్డి గారిని కూడా మేము హెచ్చరిస్తూ, మా ఆయన పరిటాల రవి గారి గురించి, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని విజయసాయి రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తూ